సిట్టింగ్లో ఉన్న వాళ్ళు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న 10 ఇంటికి వెళ్ళి సంతకం పెట్టి 5 ఇంటి వరకు కూర్చోవాలి. ఏమనిపిస్తుంది మీకు? ఏముందన్నా? నమస్తే అన్న, మీకు టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికి కూడా నమస్కారం అన్న. ఒకటే అన్న, ఈ ఐపీఎస్లతో పాటు ఎవరైతే ఇప్పుడు ఎస్పీ లెవెల్లో లేదా అక్కడ అడిషనల్ ఎస్పీ లెవెల్లో ఉన్నారో వాళ్ళతో పాటు ఒక విన్నపం ఉందన్న ఈ ప్రభుత్వానికి. నాది ఒకటి, కింద స్థాయి డిఎస్పీలు సిఏలు కూడా చాలా మంది ఇంకా పోస్టింగ్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఇబ్బంది పెట్టారో అంటే అన్న, ఒకటి చట్టానికి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పట్లే మేము, చట్టానికి అనుగుణంగా పనిచేయండి. వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ సెక్షన్లు పనిచేసిన అధికారులు, వీళ్ళ స్థాయిలో వీళ్ళకు ల్యాబింగ్ అంతా ఒక సిండికేట్ లాగా. మనం సిండికేట్ వైన్స్, సిండికేట్ బిజినెస్ చూసాం, సిండికేట్ పోలీసులు అందరూ ఒకటి చేస్తే అందరూ కలిసి చేస్తారు. కింద స్థాయి సిఏ డిఎస్పీ ఎస్పీ లెవెల్లో వీళ్ళు అక్రమాలు చేశారు, కలిసి కేసులు పెడతారు, కలిసి పంచుకుంటారు, ఒకటి కాదు అన్ని కలిసే చేస్తారు. కాబట్టి ఎలాగైతే సెక్షన్ ఇప్పుడు అధికారులు 18 మంది ఉన్నారో వీళ్ళని అందరినీ రిపోర్ట్ చేయమన్నారు, కింద స్థాయిలో ఇంకా ఉన్న డిఎస్పీలు సిఏలు వాళ్ళు కూడా అదే చేసి చేయాలన్న. ఎందుకంటే కక్ష కాదు అది, చేస్తే పనిష్మెంట్. నువ్వు ఈ రేపు 5-10 సంవత్సరాల్లో పనిచేసే డిపార్ట్మెంట్ పోలీసులకు తెలుస్తుంది ఏమని, మనం తప్పు చేసిన చట్టాన్ని చేతిలో తీసుకున్న అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి పెత్తనం చలాయిస్తే మరో 5 ఐదేళ్ళ తర్వాత ఇలానే ఉంటుంది పనిష్మెంట్ తెలియాలంటే పోస్టింగ్ నీకూడదన్న, వాస్తవంగా కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిన చెప్పిన 18 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశామాసి క్యాండిడేట్లు కాదు, వాళ్ళు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించాలి. ఒక్కొక్కరు కోట్లు పడగెత్తారు, వాళ్ళ జీతం జీతంతో పనుల వాళ్ళకి జీతం వాళ్ళకి అస్సలు నథింగ్. వాళ్ళ శాలరీస్ కోసం కాదు, డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని అట్ట దొడ్డలుగా దోచేసిన వ్యక్తులు ఇంతమందిని ఇబ్బంది పెట్టినారు, ఎంతమంది మీద కేసులు పెట్టినారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, దాంట్లో నేను ఒక బాధితున్నే. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధ చేశాడు అక్కడ అడ్వకేట్ ఉన్నారు ఉమేశ్ చంద్ర గారు, అడగండి తెలుసు ఎన్ని కేసులు వేశారు వాళ్ళ మీద, అడగండి పోలీస్ అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టాము, అడగండి ఉమేశ్ చంద్ర గారిని ఎంత ఇబ్బంది పెట్టారు నాకు తెలుసు అన్న. వ్యవస్థ మన చేతుల్లో ఉంది కదా అనుకుంటే ఎప్పుడు వ్యవస్థ మన చేతుల్లో ఎప్పుడు ఉండదు, పరిస్థితులు మారుతూ ఉంటుంది. ఎప్పుడు పొద్దున సాయంత్రం రాత్రి అయినట్టు పరిస్థితులు మారుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ విషయం మర్చిపోయి మేమే ఉంటాం ఇంకా అధికారంలో, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా 30 ఏళ్ళు మేమే ఉంటామని, ఆ భ్రమలో బతికారు పోలీస్ అధికారులు. కరెక్ట్ కాదన్నా, ఎవరైతే అధికారంలో వీళ్ళందరూ విచ్చలవిడిగా వైసీపీ సెక్షన్లు తీసుకుంటూ నిజమైన బాధితులు ఎవరంటే వాళ్ళని పక్కన పెట్టి పనిచేయ చేశారు. ఇవన్నీ కూడా ఆరోపణలు వాస్తవమే, మంచి డిబేట్ పెట్టారు ఈరోజు. ఎందుకంటే ఎప్పటిప్పుడిచో మాట్లాడాల్సిన బాధ నాలాంటి వ్యక్తులు కానీ బాణన్న కానీ. కొంతమంది అధికారులు కోట్లు తీసుకుంటూ బ్యాగుల్లో డబ్బులు తీసుకున్న విజువల్స్ కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి అన్న. కోట్లు బ్యాగ్లో తీసుకున్నారు కొంతమంది దగ్గర, వాళ్ళ డ్రైవర్లో వాళ్ళ అసిస్టెంట్లో బ్యాంకుల్లో కదనా వాళ్ళ ఆస్తులు. ఏందన్న, వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఎస్పీలు ఎవరైతే అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ పనిచేస్తారో ఒక్కొక్కరు కింద స్థాయి డిఎస్పీ సిఏ స్థాయిలో మా తిరుపతి చుట్టుపక్కల ఒక్కొక్కరు 80 నుంచి 100 కోట్లు సంపాదించారు. ఎవరు డబ్బులున్నా మా డబ్బులు అవి, మా ఇసుక మాఫియా, ఇసుక వీలు ఎత్తిస్తారు ఆట, ఇసుక మాఫియా, ల్యాండ్, వైన్, బాంది షాపులు బెదిరించడము, ప్రజలను భూములు, సైట్లు, ల్యాండీలు, సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి బెదిరించి సంతకాలు పెట్టుకున్నారు కొన్ని ఆస్తుల్ని. బాధ్యతలు వస్తా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఫోన్లు చాలా ఉన్నాయన్నా అన్న, చాలా ఎవిడెన్స్ తో పాటు ఉన్నాయి మా దగ్గర. మీరు అక్కడ ఉమేశ్ చంద్ర గారి లైన్ లో తీసుకోండి, నేను ఒక ఎవిడెన్స్ ఇచ్చిన ఉమేశ్ చంద్ర గారికి కూడా తెలుసు. నేను ఒక ఎవిడెన్స్, ఒక అధికారాన్ని బెదిరించిన ఎవిడెన్స్ ఉమేశ్ చంద్ర గారికి ఇచ్చి పోలీసుల పైన కేసు చేస్తా ఫోన్ స్టేషన్ లో. 3-4 అధికారుల పైన కోర్టులో కేసు జరుగుతుంది, హైకోర్టులో ఇంకా అది జరుగుతుంది. ఉమేశ్ చంద్ర గారి దానికి అంటే వీళ్ళు మేము జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టినా, వాళ్ళు మాత్రం మమ్మల్ని తిట్టచ్చు ఏమని చేయొచ్చు. మేము మాట్లాడితే మమ్మల్ని పట్టకెళ్ళేది, బ్లాక్మెయిల్ చేసేది, బెదిరించేది, కొట్టేది, తిట్టేది. అంటే ఒకటి అనుకున్నారు, ఇప్పుడు మీరే ఉంటారు అనుకున్నారా? ప్రభుత్వం మారినప్పుడు పనిష్మెంట్ ఉండాలి, ఇవ్వాలన్న. పోస్టింగ్ ఇవ్వకూడదు ఎవరికి, వీళ్ళ మీద స్పెషల్ ఎంక్వైరీ వేసి విచారించాలన్న. ఒక కమిషన్ వేయాలి, ఎంక్వైరీ.